సినిమా ఎలా ఉంది ప్రేక్షకులు ఎలాంటి రివ్యూలు ఎలా ఉన్నాయి చెప్పారు రివ్యూల వల్ల ఎంత నష్టం జరిగిందనే విషయం మీద కాన్సన్ట్రేషన్ డిస్కషన్ పెరిగింది ఇప్పుడు కేరళలో మొదలైన ఫార్ వైల్డ్ ఫార్ లాగా తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాలకు పాకుతోంది ఇంతకీ ఏంటి కంగువ మరీ తీసిపాడేయాల్సినంత బ్యాడ్గా లేదు కాస్త సౌండ్ ఎక్కువైంది ఫస్ట్ లో కొన్ని సీన్లు అప్ టు ద మార్క్ లేవు అంటే దానికే అంత బ్యాడ్ రివ్యూలు ఇచ్చేయాలా అని జ్యోతిక పెట్టిన పోస్ట్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది సినిమాలో సూర్య నటన బావుందని మెచ్చుకుంటూనే మిగిలిన వారి మీద వ్యక్తిగతంగా ఎందుకు దాడి చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు కాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు కంగువ మొన్నటికి మొన్న ఇండియన్ టూ వేట్టయాన్ తంగలాన్ సినిమాలన్నీ ఇలా థియేటర్లలోకి వస్తున్నాయో లేదో ఇలా రివ్యూలతో చంపేస్తున్నారన్నది వినిపిస్తున్న వాదన దీనికి సంబంధించి తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది థియేటర్ల ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానళ్లను అనుమతించకూడదని నిర్ణయించుకుంది ఫస్ట్ డే ఫస్ట్ షో సమయంలో థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నామని గట్టిగా చెప్పేసింది ఇదే విషయం మీద గతంలో కేరళ హైకోర్టు కూడా నిర్ణయాన్ని ప్రకటించింది సినిమా విడుదలైన నలభై ఎనిమిది గంటల్లోపు రివ్యూల్ ను పబ్లిష్ చేయడానికి వీల్లేదని ఆర్డర్ వేసింది కేరళ తమిళనాడులో అమలవుతున్న ఈ కట్టడి తెలుగు రాష్ట్రాల్లోనూ అమల్లోకొస్తుందా అన్నది ఇప్పుడు డిస్కషన్ రివ్యూర్ల మీద అడపాదడపా మన సెలబ్రిటీలు కారాలు మిరియాలు నోరడం చూస్తూనే ఉన్నాం ఇప్పుడైతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోనూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లోనూ ఆల్రెడీ దీనికి సంబంధించిన మాటలు శురు అయ్యాయి ఇండిపెండెంట్ గా తీసుకునే నిర్ణయం కాదు త్రూ ఛాంబర్ తీసుకోవాల్సిన డెసిషన్ అన్నారు దిల్ రాజు ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుందని ముడిసిపోయేలోపు విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కలవరపెడుతోంది ముచ్చటగా మూడు దశాబ్దాల వేడుక జరుపుకోవాల్సిన జంట విడిపోతున్నామని అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇండస్ట్రీ ఎవరి వ్యక్తిగత అయినా విడాకుల నడిపిస్తున్న విషయాలు ఏంటి అనే డిస్కషన్ మొదలైంది మేం విడాకులు తీసుకుంటున్నామని సైరా భాను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు రెహ్మాన్ నుంచి విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చామనేది ఆమె తరపున వినిపిస్తోన్నమాట త్వరలోనే ఏళ్ల పెళ్లి వేడుక నిర్వహించుకోవాలనుకున్నాం ఇలా ప్రకటించాల్సొస్తోందని రెహమాన్ కూడా ఓపెన్ అయ్యారు రెహమాన్ విడాకుల విషయం తెరమీదకొచ్చేసరికి అందరికీ రీసెంట్గా జరిగిన జయం రవి షూ గుర్తుకొస్తోంది పొన్యన్ సెల్వన్ సినిమా పూర్తవగానే భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు జయం రవి విడాకుల విషయాన్ని నాతో మాట మాత్రమైనా చెప్పలేదు అలా ఎందుకు చేశారంటో సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టారు ఆర్తి అయినా ఆమె మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు మరోవైపు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కూడా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు కోర్టు హీరింగ్స్ కి హాజరు కావడం లేదట ధనుష్ ఐశ్వర్య ఇద్దరూ కలుసుకునే అవకాశం ఉందనే మాటలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య కూడా అశ్విన్ రామ్ రామ్కుమార్కి విడాకులిచ్చాకని విజాగన్ వనాంగముడిని పెళ్లాడారు ఈగో సమస్యలతోనే అమలాపాల్ ఏఎల్ విజయ్ అప్పట్లో విడాకులు తీసుకున్నారు ఇప్పుడు ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు మన దగ్గర నాగచైతన్య సమంత కూడా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు చైతన్య బాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీ ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు లెజెండరీ హీరోలతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చేడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ స్క్రీన్ మీద భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతోంది సీనియర్ స్టార్స్ మమ్ముట్టి మోహన్ లాల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు గతంలో యాభైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు ఈ టాప్ స్టార్స్ కానీ రెండు రిలీజ్ అయిన ట్వంటీ ట్వంటీ తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు పదహారేళ్ల తర్వాత మెగా కాంబోను తెరమీదకు తీసుకొచ్చే పనుల్లో ఉన్నారు దర్శకుడు మహేష్ నారాయణన్ మలయాళంలో మాలిక్ మనోరాధాంగల్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను రూపొందించిన మహేష్ ఇప్పుడు మరో బిగ్ క్యాన్వాస్ ను సిద్ధం చేస్తున్నారు మమ్ముట్టి మోహన్ కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రజెంట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న కుంచుకో బొబన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఇలా టాప్ హీరోలు ఒకే సినిమాలో మాలీవుడ్ లో ఇదే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అంటున్నారు క్రిటిక్స్ కష్టపడ్డానికి మేం సిద్ధంగా ఉన్నాం క్లారిటీ ఉన్న కెప్టెన్లు ఎంతమంది అనే మాట ఇకపై పెద్దగా వినిపించేటట్టు లేదు యంగ్ హీరోల కోసం టాలెంటెడ్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు కాకపోతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే ఆల్రెడీ చేయాల్సిన సినిమాల లిస్ట్ చాంతా ఉన్న హీరోల సంగతి కాసేపు పక్కన పెడితే ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడే హీరోలకు మాత్రం ముందు ముందు మంచి రోజులున్నట్టే అనిపిస్తోంది చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకుంటున్న కెప్టెన్లకు అవకాశాలిస్తే ఫ్యూచర్లో బ్లాక్ బూస్టర్ హిట్లు ఖాయమనే మాట ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది నా దగ్గర ముప్పైకి పైగా కథలున్నాయి దేనికదే చాలా స్పెషల్గా ఉంటుంది అవకాశముంటే డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడంలోనే హ్యాపీగా ఉంటా అని ప్రశాంత్ వర్మ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కెప్టెన్ గాను ఆయన స్టామినా ఏంటో చెప్పకనే చెప్పేసింది హనుమాన్ రీసెంట్గా దీపావళికి సెన్సేషనల్ హిట్ అయిన కా కెప్టెన్లను కూడా అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు ఎగ్జైటింగ్ ట్విస్ట్ తో ఆడియన్స్ కి గూజ్ బంబ్స్ తెప్పించారు కా మూవీ కెప్టెన్ సుజీత్ అండ్ సందీప్ దీపావళికే లక్కీ భాస్కర్ ను రిలీజ్ చేసి యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్నారు వెంకీ అట్లూరి అటు అమరన్ కెప్టెన్ కి ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి జస్ట్ వీళ్లే కాదు రీసెంట్ టైంలో ఇలా ప్రూవ్ చేసుకున్న కెప్టెన్లు ఇంకా చాలా మందే ఉన్నారు వాళ్ల దగ్గరున్న స్క్రిప్ట్లకు పర్ఫెక్ట్ హీరోలు యాడ్ అయితే టాలీవుడ్లో హిట్ పర్సెంటేజ్ అమాంతం పెరుగుతుందనే డిస్కషన్ మీరెంతైనా ఊహించుకోండి అంతకు మించే ఉంటుంది కానీ పైసా తగ్గదనే మాటను చాలా సార్లు సినిమాల ప్రమోషన్లలో వింటూనే ఉంటాం కానీ నిజంగానే ఎంతైనా ఊహించుకుంటే తీరా ఫలితాలు విడుదలయ్యే రోజు పరిస్థితి కంట్రోల్లోనే ఉంటుందా అలాంటి అనుమానాలు ఏవి అక్కర్లేదనే భరోసా కల్పిస్తోంది పుష్పరాజ్ టీం రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా నాన్ బాహుబలి రికార్డ్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది నాన్ బాహుబలి ఎందుకు అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలిని ఆ మధ్య విడుదలైన ని కూడా గేమ్ లోకి తీసుకొచ్చేయండి అన్నింటినీ కొట్టేయడానికి మన పుష్పరాజ్ రెడీ అవుతున్నారన్నది మైత్రి మూవీస్ కాంపౌండ్లో స్ట్రాంగ్ గా వినిపిస్తోన్నమాట ఇంతకీ ఇప్పుడు అర్జెంటుగా పుష్పరాజ్ బద్దలు కొట్టాల్సిన రికార్డ్ ఏంటంటారా డే వన్ రికార్డ్స్ డే వన్ రెండొందల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన క్రెడిట్ ఇప్పటిదాకా ట్రిపులార్ బాహుబలి టూకి మాత్రమే ఉంది వీటిని మించి వసూలు చేసి వసూళ్లలో మాస్ జాతర చూపించేయాలి అన్నది స్టార్ ఆలోచన ఈ మధ్య విడుదలైన కల్కి నూట తొంభై ఒక్క కోట్లు కలెక్ట్ చేస్తే దేవరా నూట యాభై ఏడు వరకు వచ్చింది వీళ్లందరిది ఓ లెక్క మనది వేరే లెక్క అని లెక్కలు తిరగరాయడానికి రెడీ అవుతున్నారు బన్నీ రీసెంట్ గా పాట్నాలో కనిపించిన క్రౌడ్ డే వన్ థియేటర్స్లో సందడి చేస్తే అదేమంత పెద్ద పనేం కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్ ఆ ధైర్యంతోనే పుష్పరాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు మూవీ లవర్స్ సిసలైన సినిమా సందడి శురూ కావాలంటే సరిగమలతో స్టార్ట్ చేయడం బెస్ట్ అందుకే బుజ్జి తల్లి వచ్చేతున్నాను కదే అంటూ ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేశారు తండేల్ మేకర్స్ దేవీ శ్రీప్రసాద్ చేసిన తండేల్ మ్యాజిక్ ఎలా ఉండబోతోంది వ్యాలంటైన్స్ వీక్ కి కాస్త ముందుగానే రిలీజ్ కి రెడీ అవుతోంది తండేల్ మూవీ ఆల్రెడీ లవ్ స్టోరీతో ఫిదా చేసిన చైతు పల్లవి జంట మరోసారి మ్యాజిక్ చేయడానికి మేం రెడీ అంటున్నారు మీరందరూ సిద్ధమంటే నేను వెనకడుగు వేస్తానా అంటూ రెస్పాండ్ అవుతున్నారు ప్రసాద్ దేవిశ్రీ ప్రసాద్ బాణిల్ను జావేద్ అలీ స్వరంలో వింటే అదో అద్భుతమైన ఫీలింగ్ అంటారా ఎస్ తండేల్లోనూ మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు వీరిద్దరూ తండేల్ మ్యూజిక్ ని సగర్వంగా సమర్పించేస్తున్నామంటోంది ఆదిత్య మ్యూజిక్ మంచి ప్రేమ కథకి పర్ఫెక్ట్ ఎమోషన్ తోడైతే సినిమా చేసే సౌండ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఇప్పుడు తండేల్ తోనూ అలాంటి బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ గురువారం రిలీజ్ అయ్యే బుజ్జితల్లి సాంగ్ చార్ట్ బస్టర్ అయితీరుతుందనే మాట ఇష్టంగా వినిపిస్తోంది మ్యూజిక్ సర్కిల్స్ లో